ఉమ్మడి విశాఖ జిల్లాలో గుడివాడ కుటుంబానికి రాజకీయంగా మంచి చరిత్రే ఉంది తాత గుడివాడ అప్పన్న ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఇక అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా లోక్సభ సభ్యుడిగా పనిచేశారు ఉమ్మడి విశాఖలో ఆయనకు ఒక సొంత వర్గం కూడా ఉండేది ఇప్పుడు మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావులు గుడివాడ గురునాథరావుతో కలిసి పనిచేశారు ఆయన మరణం తరువాత అమర్నాథ్ తల్లి గుడివాడ నాగమణి రెండుసార్లు టీడీపీ నుంచి పెందుర్తి విశాఖ పశ్చిమ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు అవంతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తయిన అమర్నాథ్ రెండు పేల ఏడులో జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నుంచి కార్పొరేటర్గా విజయం సాధించారు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చేరిన అమర్నాథ్ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా అన్ని తానై పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు గెలిచినా ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉండడం అమర్ నైజం సమైక్యాంధ్ర కోసం అమర్నాథ్ నిరాహార దీక్ష చేశారు విశాఖ రైల్వే జోన్ కోసం విశాఖ జిల్లా అంతటా పాదయాత్ర నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో అమర్నాథ్ పేరు బాగా వినిపించినా అప్పట్లో ఉన్న రాజకీయ సమీకరణల్లో అమర్ కు మంత్రి పదవి దక్కలేదు కానీ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అమర్నాథ్ ను పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా నియమించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్రబుల్ షూటర్గా కూడా అమర్ కు పేరుంది ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందరినీ కలుపుకుని పోయేవారు ఇక ఎన్నికల అనంతరం పెందుర్తి పాయకరావుపేట లాంటి నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తినప్పుడు అమర్ ను బరిలో దింపి ఆ సమస్యలను పరిష్కరించింది వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అమర్నాథ్ ముఖ్యమంత్రిపై ఈగ వాలినా ఒప్పుకోరు అన్న పేరుంది మంత్రుల్లో ఒకరు అత్యంత కీలకమైన పరిశ్రమలు మరియు ఐటీ శాఖలో ప్రస్తుతం దూసుకు వెళ్తున్నారనే చెప్పుకోవాలి అమర్ గారు నమస్కారం నమస్తే అండి మా స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రాజకీయ నేపథ్యం ఏంటి ఏ కుటుంబం నుంచి ఎలాంటి కుటుంబం నుంచి వచ్చారు కాంగ్రెస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి తాతగారు గుడివాడ గారు మొట్టమొదటిసారిగా డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యుడిగా దానికి ముందు స్థానికంగా మా గ్రామ సర్పంచ్గా పనిచేసినటువంటి తరుణం తర్వాత నాన్నగారు గుడివాడ గురునాథరావు గారు ఎనభై తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ నుంచి శాసనసభ్యుడిగా తర్వాత రాష్ట్ర మంత్రిగా తర్వాత అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఆల్మోస్ట్ త్రీ జనరేషన్స్ నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అత్యంత సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నాన్నకి ఆయనతో ఉన్నటువంటి పరిచయాలు కానీ ఆయనతో ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో నడిచినటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ అందరికి తెలిసినటువంటి అంశాలు సో ఆ రోజు నుంచి ఆ పూర్వం నుంచి ఉన్నటువంటి నాకు చిన్ననాటి నుంచి పుట్టి పెరిగినటువంటి వాతావరణం అంతా కూడా రాజకీయ వాతావరణంలో పెరిగినటువంటి సందర్భంలో సహజంగా మనం కూడా నాన్నలాగా అవ్వాలని లేకపోతే నలుగురు సాయం పడాలని మన ప్రాంతానికి మంచి చేయాలన్నటువంటి తపంతో చిన్నతనం నుంచి ఎదిగినటువంటి సందర్భంలో మనం కూడా ఈరోజు ఒక ఒక స్థానంలో మంచి స్థానంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన దయవల్ల ఈరోజు స్థానంలో ఉన్నాం ట్రెడిషనల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చాం పొలిటికల్ ఫ్యామిలీస్లో ఇచ్చిన చాలామంది కూడా రాజకీయాల్లోకి రావాలంటే అంత ఇంట్రెస్ట్ చూపరు కానీ మీరు చాలా ఎంగేజ్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కల్లా మీరు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వచ్చారు అసలు దానికి ఇన్స్పిరేషన్ ఏంటి జనరల్గా బేస్డ్ బేస్డ్ ఆన్ ఆర్ మన ఆంబిషన్స్ని మన మన ఆలోచన విధానాలకి ఆధారపడి ఉంటుంది సో ప్రతి ఒక్కరు రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలని కానీ లేకపోతే ఒక డాక్టర్ చదువు డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిత్వాలు కొడుకు డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలన్నటువంటిది రాసిపెట్టే ఎక్కడ ఉండదు అది మన కష్టం మన ఇంట్రెస్టు మన డెడికేషను మన పేషెన్స్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అందులో మిగిలినటువంటి ప్రొఫెషన్స్తో కంపేర్ చేస్తే పాలిటిక్స్ అనేటువంటిది ఒక డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ జాబ్ ఎందుకంటే నలుగురికి ఉపయోగపడేటువంటి మనస్తత్వం కావాలి మన ప్రాంతానికి మంచి చేయాలనేటువంటి ఆలోచన కావాలి మరి ముఖ్యంగా ఏదైనా మంచి చేయాలంటే మనకి అవకాశాలు రావడం అనేటువంటిది రాజకీయాల్లో సహజంగా అంత సులువుగా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మా నాన్న మంత్రి కాబట్టి లేదా మా నాన్న ఎంపీ కాబట్టి లేదా మా తాత ఎమ్మెల్యే కాబట్టి నేను కూడా ఎమ్మెల్యే అయిపోవాలి నేను కూడా మంత్రి అయిపోవాలంటే అనుకునేటువంటి పరిస్థితి అనుకుంటే అయిపోయేటువంటి సందర్భాలు కాదు దానికి కావాల్సినటువంటి డెడికేషను మన కష్టం మన పేషెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం ఎవరి నాయకత్వంలో నడవాలనేటువంటిది ఆ ఎంపిక కూడా మన తాలూకా ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అటువంటి ఒక నాయకుడి చేతిలో పడడం నా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి చేతిలో పడడం ఆయన మనల్ని ఒక చిన్న ఒక విత్తనం నాటినట్టు మనల్ని నాటి ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చినటువంటి సందర్భాలు అందరికి తెలిసినటువంటివి సో మన బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది వేర్లు అనేటువంటివి ఎప్పుడు కూడా ఉంటాయి సో ఆ వేర్లు మనకు ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి మనకు ఆ స్ట్రెంగ్త్ని ఇస్తాయి మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఎప్పటికప్పుడు గుర్తిస్తాయి మన బ్యాక్గ్రౌండ్ వారు చే తాత తండ్రులు చేసినటువంటి మంచి అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి రేపు మనకు వారకన్నా మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో డెఫినెట్గా ఈరోజు రాష్ట్రంలో ముమ్మడి రాష్ట్రం కానీ లేదా ఇప్పుడు కానీ యాభై ఆరు తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు కానీ ఒక ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన సందర్భాలు ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఏ మరి ఆ ముఖ్యమంత్రుల కొడుకులు కూడా ముఖ్యమంత్రులు అయిపోవచ్చు కదా సో కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా డెడికేషను ఆ తాలూకా ఇంట్రెస్టు ఈ రాష్ట్రానికి మంచి చేయాలి మేలు చేయాలి లేదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలనేటువంటి ఆ పేషెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఆ డెడికేషన్ ఉంది పేషెన్స్ ఉంది ఆ హార్డ్ వర్క్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు సో డెఫినెట్గా అలాగే అంటే వారసత్వాలు రాజకీయాలకు హెల్ప్ అవుతాయి కానీ వీళ్ళు నాట్ ఓన్లీ పాలిటిక్స్ అండి నేను అనేది ఇప్పుడు సినిమాకి తీసుకోండి లేకపోతే ఇంకో ప్రొఫెషన్ తీసుకోండి ఇంకో ప్రొఫెషన్ తీసుకోండి మా నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అనో లేదా మా తాత డాక్టర్నో లేదా మా నాన్న ఐపీఎస్ ఆఫీసర్ అనో నేను ఐఏస్ఓ ఐపీఎస్ఓ అంటే అవ్వదు కదా దానికి కావాల్సినటువంటి కృషి ఉండాలి కదా ఒక యాక్టర్ ఈరోజు పేరుగాంచినటువంటి సినిమా డైరెక్టర్లు ఉన్నారు మరి ఆ డైరెక్టర్లు కొడుకు హీరోలు అయిపోదాం అనుకున్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లు అవుదాం అనుకున్నారు అవ్వగలిగారు మన దగ్గర విషయం లేకపోతే ఉండదు అంతే అబ్బియస్గా ఇట్స్ జనరల్లీ డిపెండ్స్ విషయంతో పాటు మన డెడికేషన్ కూడా అవసరం మా నాన్నకు ఉంది కాబట్టి నాకు రావాలని లేదు కదా లేదా మా తాతకు ఉంది కాబట్టి నాకు రావాలని లేదు కదా ఈరోజు ఆ డెడికేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ దానికి తగ్గ మనం కష్టపడుతున్నామో లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ సో అది ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మనకి విజయాన్ని తీసుకొస్తుంది అని చెప్పి బలంగా నమ్మినటువంటి వ్యక్తి ఎప్పుడన్నా ఆలస్యం అయితే కొన్ని కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవుతాము కానీ సక్సెస్ అవడంలో మాత్రం ఏ రకమైనటువంటి అనుమానం ఉండదు అనేటువంటిది సిద్ధాంతాన్ని బాగా నమ్మినటువంటి వ్యక్తి ఈ ఆలస్యం మీకు అంటే నాన్నగారు టైంలో పీక్ వెళ్ళారు ఒక రకంగా స్వర్ణయుగాన్ని చూశారు కానీ అమ్మగారు రెండుసార్లు పోటీ చేసినా ఎందుకో ఆ పరిస్థితుల్లో ఈ నేపథ్యం ఇదంతా కలిసి రాలేదు మళ్ళీ మీరు ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మీరు మీ కుటుంబంలో అమ్మ పోటీ చేసినటువంటి సందర్భాలు మీ అందరు తెలుసు అప్పుడు ఆ రోజు పరిస్థితులు ఆ రోజు అమ్మ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు సీటు లాస్ట్ మినిట్లో రావడం రెండుసార్లు పోటీ చేయడం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రోజు ఆ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ పార్టీ నాయకత్వానికి ఉన్నటువంటి ద్వంద్వ ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా బహుశా ఓటమికి అయ్యి ఉండొచ్చు కానీ మనం దేనికి ఆ రోజు రాజకీయాల్లో ఉన్నాం ఆ రోజు నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ నేను యాక్టివ్ పాలిటిక్స్లో రావడానికి మధ్యలో గ్యాప్ అమ్మ ఓడిపోయినప్పటికీ నాన్నతో పాటు ఉన్నటువంటి కేడర్ కానీ లేదా జిల్లాలో మా కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నటువంటి ఆ ప్రజలు కానీ వీరందరికీ కూడా ఆ కుటుంబం అనేది లైవ్లో ఉన్నారు వారు మనకి ఏదన్నా ఇబ్బంది వస్తే మనకు అండగా నిలబడతారు అనేటువంటి ఒక హోప్ని అమ్మ ఓడిపోయిన మా హోప్ అనేటువంటిది ఆ రోజు జిల్లాలో మా క్యాడర్ కానీ మా నాన్న శ్రేయభిలాషులు కానీ మా కార్యకర్తలు కానీ ఇవ్వడానికి ఉపయోగపడింది సో రాజకీయాల్లో గెలుపోవటంలో అనేటువంటిది సహజం అందులోని ఏ రకమైనటువంటి ఇది లేదు అది టోటల్ డిపెండ్స్ ఒకసారి పార్టీ మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది కొన్ని మన పార్టీ నాయకుడి తాలూకా ఆలోచన విధానాల మీద బేస్ అయి ఉంటుంది సో ఏదేమైనప్పటికీ ఓటమి గెలుపు అనేటువంటిది ఆల్మోస్ట్ మేము డెబ్బై ఎనిమిది నుంచి తీసుకుంటే డెబ్బై ఎనిమిది ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మా ఫ్యామిలీ కంటెస్ట్ చేస్తుంది డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది తర్వాత ఆల్మోస్ట్ పది పదకొండు జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తాం సో కొన్నిసార్లు తాతగారు గెలిచారు నాన్నగారు గెలిచిన సందర్భాలు ఉన్నాయి నాన్నగారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి నేను గెలిచిన సందర్భం ఉంది ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి సో గెలిపోవటంలో అనేటువంటిది సహజం కానీ అలాగని చెప్పి మనం ప్రజాసేవలో ఉన్నటువంటి క్రమంలో పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి క్రమంలో పదవులు అనేటువంటివి మనం పడినటువంటి కష్టానికి మన దీని మీద ఆధారపడి ఉంటాయి అనేటువంటిది నమ్మినటువంటి వ్యక్తిగా సో ఏదేమైనప్పటికీ గెలిపోవటంతో పని లేకపోయినా మనం ఈ రా జిల్లాలో ఉన్నటువంటి మా కేడర్కి ఒక హోప్ అనేటువంటిది ఇవ్వడానికి అమ్మ రాజకీయ టర్మ్ అనేటువంటిది ఉపయోగపడిందని చెప్పి బలంగా నమ్ముతుంది అంటే గుడివాడ ఫ్యామిలీకి ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం మీద అభిమానులు చాలా సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఉన్నారు అటువంటి గుడివాడ ఫ్యామిలీ టీడీపీ నుంచి బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు టీడీపీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు రెండు వేల పదమూడు పన్నెండు ఆ టైంలో ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి అప్పుడు అమ్మ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి తరుణంలో అమ్మ పాలిటిక్స్లో మేము ఉన్నాం యాక్టివ్గా యాక్టివ్గా ఉన్నటువంటి క్రమంలో నేను ఇందాక అదే చెప్పాను లీడర్షిప్ అనేటువంటి దాని మీద మనం ఎవరు మన మనం ఎవరిని ఎంపిక చేసుకుంటాం అనేటువంటిది ఒకటి మనల్ని ఎవరు ఎంపిక చేస్తారు అనేటువంటిది ఒకటి అనేటువంటిది టోటల్ టోటల్ డిపెండ్స్ పాలిటిక్స్లో సో మనం ఎంపిక చేసుకునేటువంటి లీడర్కి అక్కడికి వెళ్ళి అక్కడ తెలంగాణ కావాలి ఎక్కడికి వచ్చి సమయకెందుకు కావాలంటే డబల్ స్టాండర్డ్స్ అనేటువంటివి అందులో యంగ్స్టర్స్ నేను ఆల్మోస్ట్ నాకు అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసు నాకు సో ఆ ఏజ్లో మనం ఎలా ఉంటామంటే ఏంటి ఈ లీడర్షిప్ అనేటువంటి క్రమం అప్పుడు అమ్మను కూడా కన్విన్స్ చేసి మనం ఎలాగైతే మనం చేయలేము ఏదో ఒక సింగిల్ స్టాండర్డ్ ఉండాలి మనం మనల్ని మన ఆలోచన విధానాలకి అనుకున్న మీకు తెలుసు నేను ఆ రోజు సమయ కేంద్రానికి సంబంధించిన దాంట్లో కూడా మీరు కూడా యాక్టివ్గా ఆ రోజు జర్నలిస్ట్గా ఉన్నటువంటి క్రమంలో ఆమర నిరాధి చేసినటువంటి సందర్భాల్లో ఆ సమయ కేంద్ర ఉద్యమంలో వీటన్ని క్రమంలో ఆ డబల్ స్టాండర్డ్స్ అనేటువంటివి అక్కడేమో లెటర్ ఇచ్చేసి ఇక్కడికేమో వచ్చి సమయ అంటే ప్రజలు ఎక్కడ నమ్ముతారు సో ఈ క్రమంలో మనం ఆ లీడర్షిప్లో మనం ఎమ్మెల్యే అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ప్రధానంగా అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వ్యక్తులని దగ్గర నుంచి చూశారు మీరు ఇద్దరు వ్యక్తిత్వాలు ఎలా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నన్ను దగ్గర నుంచి చూడలేదు దూరం నుంచి చూసినా చెప్పేయచ్చు ఏంటి ఆయన తాలు వ్యక్తిత్వం అనేసి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్ అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు అందరికీ తెలుసు ఎంత క్లోజ్గా ఆయనతో వర్క్ చేసేటువంటి అవకాశం వచ్చిందో అపోజిషన్లో మీకు ఎప్పుడు కూడా పొజిషన్లో ఉన్నదానికంటే అపోజిషన్లో మన లీడర్తో కలిసి ఎక్కువ వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో నాకు పార్టీ ప్రెసిడెంట్గా ఉమ్మడి జిల్లాకి పార్టీ ప్రెసిడెంట్గా ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి అవకాశం ఆయనతో పాటు పాదయాత్ర నేను పాదయాత్రతో ఎలాగ చేసాం నేను సింగిల్గా రై రైల్వే జోన్కి సంబంధించి కానీ అనేక ఉద్యమాల్లో విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం రాష్ట్రంలో సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం రావడం టోటల్గా వచ్చినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఈజ్ నాట్ ఆయన సొంత లీడర్షిప్ మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన పార్టీ పెట్టి ఆయన జెండా అయింది పార్టీ అయింది ఎజెండా అయింది సింబల్ అయింది అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టం అయింది అధికారం అయింది ఈరోజు మా గెలుపు మా మా ఈ హోదా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆయన లీడర్షిప్ తీసుకుంటే ఆయనకి ఏది ఆయన సొంతం కాదు కదా సో సారీ అదే లీడర్షిప్కి సంబంధించి వ్యత్యాసం ఎంతకంటే ఏం చెప్పమంటారు సో ఆయన పార్టీ అయింది కాదు జెండా అయింది కాదు ఎజెండా అయింది కాదు సింబల్ అయింది కాదు కేవలం ఎన్టీ రామారావు గారిని వెనుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి తర్వాత తొంభై తొమ్మిదిలో రోజు వాజ్పేయి గారు వేవిలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి రెండు వేల నాలుగు ఓడిపోయాడు రెండు వేల తొమ్మిది ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అధికారంలో కేవలం వన్ పర్సెంట్తో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలను చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా వెళ్తే ఆయన తాలూకా లీడర్షిప్ ఏంటో ఆ పార్టీ తాలూకా బలం ఏంటో ఆయన తాలూకా ఆలోచన విధానాలు ఏంటో ఆయన తాలూకా స్ట్రెంగ్త్ ఏంటనేటువంటిది ప్రజలు నిర్ణయించారు సో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి నక్కి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంటుంది లీడర్షిప్లో ప్యూర్లుగా ఈరోజు నూట యాభై ఒక్క మంది నూట యాభై మంది ఎమ్మెల్యేలు కానీ ఇరవై రెండు మంది ఎంపీలు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్నటువంటి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈరోజు మాలాంటి మంత్రుల వరకు ఈరోజు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షిది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఫైటింగ్ ఆ నేచర్ వల్ల ఎదిరించి పోరాటం కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలను ఎదిరించినటువంటి సందర్భాలు కానీ ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మన్ననలు సంపాదించుకున్నటువంటి సందర్భాలు కానీ కేవలం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అంత ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్ కానీ ఎనభై ఆరు శాతం సీట్లు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో వచ్చినటువంటి ఆ లీడర్షిప్ని ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు అసలు లీడర్కి ఇటువంటి వ్యక్తులకి అసలు కంపారిజన్ అనేటువంటి ఉండదనేటువంటిది నా అభిప్రాయం రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు రానున్నాయి ఇంత విదేశీ పర్యటనలు ఇట్లాంటివి చేస్తున్న నేపథ్యంలో కుటుంబాన్ని అమర్యమన్నా మిస్ అవుతున్నారా ఇలాంటి విషయాలన్నీ ఒక బ్రేక్ తర్వాత తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ ఒకవైపు టీడీపీ మాది బీసీల పార్టీ మేము కం బీసీలను ఎంకరేజ్ చేస్తూ మేమే ఫస్ట్ నుంచి చేస్తున్నాం అని చెప్తుంది మరొక వైపు మీ వైసీపీ మేము మహిళలకి బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం మన డిప్యూటీ సీఎంలు కానీ లేకపోతే మంత్రివర్గంలో ఎక్కువ బీసీలకే ఇచ్చామని చెప్తున్నారు అసలు బీసీలని రెండు పార్టీలు ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటున్నాయా లేకపోతే నిజంగా వాళ్ళు అభివృద్ధి కృషి చేస్తున్నాయనుకో వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు అనేటువంటి డెఫినెట్గా తేడా చూడాల్సినటువంటి అవసరం ఉంది బహుశా ఎన్ ఎనభై మూడులో ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం ఆ రోజు నుంచి దాదాపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు బీసీలు 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 అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అంటూ వచ్చింది అంటూ వచ్చినటువంటి మాటలు అనడానికి చేతలో చేసేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది బీసీలకి గడిచినటువంటి ప్రభుత్వాల్లో పార్టీలు చేసినటువంటి దానికి గడిచినటువంటి మూడు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దానికి ఒకసారి వ్యత్యాసం చూడమని చెప్పి చెప్తా ఎప్పుడన్నా ఎంతమంది ఈరోజు అరవై ఆరు శాతం బీసీలు మంత్రివర్గంలో ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు అరవై ఆరు శాతం ఉన్నారు ఈరోజు డిప్యూటీ సీఎంలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులో ఒకరు పక్కన పెట్టేస్తే మిగిలిన ఐదుగురు డిప్యూటీ సీఎంలో నలుగురు బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి వారు ఉన్నారు ఈరోజు ఏది తీసుకున్నా ఈరోజు ఆల్మోస్ట్ నూట ముప్పై ఆరు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలకి ఇచ్చేటటువంటి సో రాజ్యాధికారం ఇస్తూ ఉన్నాం ఈరోజు మొన్న ఇచ్చినటువంటి సచివాలయ ఉద్యోగస్తులు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్న ఒక వైజాగ్లో జరిగినటువంటి సభలోనే ఎక్కడో మాట్లాడుతూ చెప్పారు ఇచ్చినటువంటి విషయం ఆ రోజు గ్రామ సచివాలయంలో లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు ఎనభై ఆరు శాతం మంది ఈరోజు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలుగా ఈరోజు వారు అవకాశాలు పొందారు సో మనం ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనేటువంటివి ఎన్నికలు వచ్చినప్పుడు మాటలు చెప్పడానికి ఉపయోగించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని చూసాం ఎన్నికల్లో చెప్పి దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం ఆ వ్యత్యాసం బట్టి ప్రజలు నిర్ణయిస్తారు మాటలు చెప్పి బీసీల కోసం మాటలు చెప్పేది తెలుగుదేశం పార్టీయా వై కాంగ్రెస్ పార్టీయా ఇంకో రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ రాజకీయ పార్టీయా ఎవరు బీసీల కోసం ఏం చేశారు ఈరోజు ప్రజలు కనబడేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు గుర్తిస్తారు బీసీలు మాట వచ్చినప్పుడే కాపుల మాట కూడా వస్తూ ఉంటుంది ప్రధానంగా కాపుల ఏకీకరణ అని కొంతమంది కాగపుల అభివృద్ధి అని చెప్పేసి అస అంటూ ఉంటున్నారు కొంతమంది కొన్ని రాజకీయ నాయకులు కూడా అటువైపు అంటే ఆ వర్గం మొత్తం మాతోనే ఉంది అని చెప్పుకునే పరిస్థితి దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు అనేటువంటివి ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అనేటువంటిది ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో మాతో ఈ కులం ఉంది మాతో ఈ వర్గం ఉంది మాతో ఈ వర్గం ఉన్నది అనేటువంటి దానికి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటిది ఒక బేరీ చేసుకునేటువంటి ఒక మెషిన్ సో ఈ సందర్భంలో సరే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు మేము కాపులు పార్టీ అనో లేకపోతే ఇంకో పార్టీ అనో ఇంకో పార్టీ అని చెప్పుకునేటువంటి దానికి వచ్చినటువంటి ఫలితాలకి నిదర్శనం అనేటువంటిది ఎవరో ఏ పార్టీతో ఉన్నారనేటువంటి దానికి కొత్తగా చెప్పాల్సినటువంటి దగ్గర ముప్పై ఒకటి ముప్పై రెండు మంది కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు దగ్గర నలుగురు ఐదురో ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు ఉన్నారు సో ఈ క్రమంలో ఆ వర్గానికి ఎవరు మంచి చేస్తారన్నటువంటిది ప్రజల్లో ఏ మేరకు ఆ నమ్మకం ఉందనేటువంటి దానికి ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలే నిదర్శనం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా అదే నిరూపణ అవుతుంది అన్నటువంటిది బలంగా నమ్మాం సో ఏది చేయగలం కాపులకు సంబంధించి కాపులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోగలం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారు ఆయన పాదయాత్రలో చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ వర్గానికి చేయాల్సినటువంటి మంచి ఏంటో అనేటువంటిది చేసి చూపించాం సో ఈ క్రమంలో డెఫినెట్గా వారికి వారు అనుకుంటే సరిపోదు మనం ఏం చేస్తున్నాం దానివల్ల తద్వారా వర్గం మన మనం చేర్చుకుందా లేదా అనేటువంటి దానికి రేపు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటిది ఒక బేరీజ్గా ఉంటుంది అనేటువంటిది విపక్షాలు కానీ లేదంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ కాపుల్ని చీలుస్తున్నారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి మీరు దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే మాత్రం మీరు మిగతా నాయకుల కంటే ఆయన మీద ఎందుకు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంటారు నేను ఆయన గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు వాస్తవంగా ఈ ఎందుకంటే ఆయన ప్రజెన్స్ లేదు ఆయనకు ఓటు లేదు సీటు లేదు ఈ రాష్ట్రంలో ఏదేమైనప్పటికీ మీరు కేవలం ఒకరి కోసం పనిచేస్తూ మీకు మీ ఎజెండాని వేరే ఒకరి ఎజెండాని తీసుకుని వచ్చి మీ మీ భుజాల మీద ఎజెండాని వేసుకొని మీకు సందర్భం దొరికినప్పుడల్లా మీకు పొలిటికల్ కాల్షీట్స్ దొరికినప్పుడల్లా మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నోటుకు వచ్చినటువంటి మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలి నేను నేను పార్టీ అఫీషియల్ స్పోక్స్ మెన్గా జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన వెన్నంటే నడుస్తున్నటువంటి వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేటువంటి ప్రసక్తే ఉండదు సో దాంట్లో తీసుకుని వచ్చి కానీ ఆయన విధానం ఒకటే అయి ఉండటం లేకపోతే ఆయన ఎజెండా ఒకటే అయ్యి ఉంటే లేకపోతే ఆయన తాలూకా ఆలోచన సరళి ప్రతి సమావేశంలో ఒకటే మాట ఆయన చెప్తూ వచ్చిండుంటే అసలు ఎప్పుడు కూడా మనం ఒక ఒక దీంట్లో వెళ్ళేవాళ్ళు కానీ ఒక రోజు మాట్లాడేటువంటి మాటకి మరుసటి రోజు మాట్లాడేటువంటి దానికి పొంతనే ఉండదు సో ఇటువంటి వ్యక్తులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని కూడా విమర్శిస్తే బహుశా నువ్వు ఎన్ని మీ సినిమాల్లో కథానాయకుడు అయ్యి ఉండొచ్చు రాజకీయాల్లో మీరేం ప్రజానాయకుడు కాదే రాజకీయాల్లో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు మీరు సినిమాల్లో కథానాయకుడు నీకు ఆయనకి బోల్డంత వ్యత్యాసం ఉంది మీరు కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేస్తే ఎందుకు ఊరుకోవాలి మేము అది కూడా వ్యక్తిగతంగా మేము ప్రతి సందర్భంలో చెప్పాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదన్నా ఉంటే దాన్ని దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కానీ వ్యక్తిగతంగా విమర్శించి వేరొకరు ఎజెండా కోసం వేరొక రాజకీయ పార్టీ కోసం నువ్వు పనిచేసి నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే ఉండదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉమ్మడి విశాఖలో మంత్రివర్గంలో ఫస్ట్ నుంచి మీ పేరే ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఐదు సంవత్సరాల పాటు జిల్లాను ఒంటి చేత్తో నడిపించారు రెండు వేల ఎన్ని పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన వెంటనే మీరే మంత్రి అని ఆల్మోస్ట్ మీ పార్టీ కేడర్లో కానీ అందరూ కూడా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి కానీ ఎందుకు సడన్గా మీరు రాజకీయాల్లో నూట యాభై మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో గెలిచాం యాజ్ పర్ రా చట్ట ప్రకారం లేకపోతే రాజ్యాంగం ప్రకారం ఇరవై ఐదు మందికి మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో మొదటి టర్మ్లో తీసుకునేటువంటి దాంట్లో ఫ్రెషర్స్ అనో లేకపోతే సీనియారిటీ ఉన్నటువంటి వారిని మనం తీసుకోవాలనో లేకపోతే ఏదన్నా ఇనీషియల్గా మొదటి మంత్రివర్గం అనౌన్స్ చేయకముందే ముఖ్యమంత్రి గారు మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇది కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటారు కొత్త కేబినెట్ని మళ్ళీ రెండున్నర సంవత్సరాల తర్వాత తీసుకుంటాన ఫీల్ అవ్వలేదా అసలు ఎక్స్పెక్ట్ పెట్టుకోలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎమ్మెల్యే అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు దైవాళ్ళు అయ్యా మనం మంత్రి అనేటువంటిది ఎడిషనల్ ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిపార్ట్మెంట్ని హెడ్ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఉండడం అనేటువంటిది ఒక జీవితంలో ఒక లక్ష్యంగా పనిచేసినటువంటి దాంట్లో ఒక అదృష్టంగా జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా భావించినటువంటి సందర్భంలో డెఫినెట్గా ఎవరికన్నా పనిచేయాలనేటువంటి ఆశ ఉంటుంది ఆ ఆశ మీరు అన్నట్టు మొదట్లో మీరు అన్నట్టు కేడర్లో కానీ లేకపోతే ప్రతి ఒక్కరిలో కానీ మొదట క్యాబినెట్లోనే మనల్ని తీసుకుంటారనేటువంటి అభిప్రాయం అందరూ వ్యక్తపరిచినా మనం సరే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను మొన్న కూడా ఆ రోజు రెండో క్యాబినెట్ని అనౌన్స్ చేసిన రోజు కూడా ఉదయం మీ మనం మాట్లాడుకున్నాం ఆ రోజు మీరు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను మనం ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు సైనికులు సో అధికారం అనేటువంటిది ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం అనేటువంటిది ఈరోజు ఉంటుంది లేకపోతే ఇంకో పది సంవత్సరాలు ఇంకో ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు తర్వాత ఏదైనా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే నడవాలనేటువంటి దాంట్లో ఉన్నాం సో ఇటువంటి సందర్భాల్లో అవకాశం వస్తే గొప్ప అవకాశంగా భావిస్తాం ఆయన అనుకున్నటువంటి విధంగా పనిచేస్తాం అనేటువంటి చెప్పడం జరిగింది ఈరోజు అవకాశం ఇచ్చారు డెఫినెట్గా ఒక గొప్ప అమ్మ వాళ్ళు కానీ ఏమి మన అక్క వాళ్ళు పేరెంట్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ అయిన పరిస్థితి కూడా అనిపించలేదా వాళ్ళకి నేను ఎమ్మెల్యే అవడమే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దేవుళ్ళ కొలిచి ఈరోజు మనకి మళ్ళీ ఆ పాత రోజులు తీసుకొని వచ్చాడు ఆయన నాన్నగారు లేని లోటు మళ్ళీ ఆయన ఆ రోజు కలిసినప్పుడు కూడా మొదటిసారి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అమ్మ అక్క వైఫ్ అందరూ కూడా వచ్చినప్పుడు ఆ రోజు అదే చెప్పేదమ్మ మాకు మళ్ళీ మాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చారు మళ్ళీ ఈరోజు అమర ఎమ్మెల్యే అవ్వడం అంటే మీ మీ దైవాల్ అయ్యాడు మీతో పాటు ఎప్పటికీ ఉంటాడు మీరు మీ సొంతంలా చూసుకోవాలని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది సో అది అవ్వడమే ఒక గొప్ప అదృష్టం సో మంత్రి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం బట్టి ఉంటుంది సో సహజంగా ఎలా ఎలాగుంటుందని మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నాం కాబట్టి మంత్రి రాకపోతే అంటే ఇదంతా బయటకి కేవలం మాటలు మాత్రమే మాట అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రామర్గా ఏమీ లేదన్నటువంటి ఒక డిస్కషన్ కూడా క్రియేట్ చేసేటువంటి సందర్భాలు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం సో ఏది ఉన్నా సరే అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కూడా చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయితే మేము ముఖ్యమంత్రి అయినట్టు ఆయన ఏం చెప్తే ఆయన మనం ఏం అడిగితే చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ మన ప్రాంతానికి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి నగరానికి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గానికి కానీ ఏది కావాలని చేయడానికి ఉన్నప్పుడు మనకి ఏ ఏం లోటు ఉంది అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది సో ఈరోజు అన్నిటికైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పోర్ట్ఫోలియోను నా చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా ఆయన అనుకున్నటువంటి దానికన్నా పదింతలు కష్టపడి పనిచేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ రకంగానే పనిచేస్తాం ఒక చిన్న వీడియో చూద్దాం వీడియో ప్లేస్

బాగా ఎమోషన్ అయ్యారు ఆ రోజు ఆ ఎమోషన్ అవ్వడానికి కారణం సో లైఫ్లో ఎందుకంటే మనం రాజకీయాల్లో సాధించగలిగింది ఏమి ఉండదు అంటే రాజకీయాల్లో ఇన్ సెన్స్ మనం ఒక ఆ స్థానంలో ఆ వయసులో మనం అవకాశం రావడం అనేటువంటిది చిన్న విషయం కాదు మీరు అన్నట్టు ఉన్న వాళ్ళ యంగెస్ట్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్గా అతి చిన్న వయసుకి వెళ్ళినటువంటి మంత్రిగా ఈరోజు అందులో సీనియర్ మంత్రులు చాలామంది ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ లేదా బొత్స సత్యనారాయణ గారు కానీ ధర్మాన్ ప్రసాదరావు గారు కానీ వీళ్ళందరూ కూడా నాన్నగారితో పెద్దిరెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ధర్మాన్ ప్రసాద్ గారు ఇద్దరు కలిసి మంత్రులు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి బొత్స గారు వీరితో పాటు అచ్చన్ సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వారు బాబా సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి సందర్భం వీళ్ళందరూ అంటే నాన్నగారితో కలిసి ఉన్నటువంటి వారితో మనం క్యాబినెట్ ఉండడం అందులో జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో మనం ఆ క్యాబినెట్లో మనం ఉండడం అనేటువంటిది లైఫ్లో ఒక గొప్ప సందర్భం అది మా అటువంటి మూమెంట్స్ని అంటే ఆ రోజు వాస్తవంగా ఎమోషన్స్ పూర్తి ఎమోషన్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి డెఫినెట్గా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్గా నేనైతే భావిస్తుందండి మీకు గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది ఫస్ట్ ఐటీ కానీ ఇట్లా మీకు ఏది పోర్ట్ఫోలియో కేటాయించలేదు కానీ అంతటి కీలకమైన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లాంటి ఒక పెద్ద బాధ్యతని మీ నెత్తి మీద పెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది వాస్తవంగా చాలామంది అసలు గౌతమన్న చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ త్రీ మంత్స్ మళ్ళీ క్యాబినెట్ విస్తరణ అయినంత వరకు అది హోల్డ్ చేశారు సీఎం గారి దగ్గర పెట్టుకున్నారు పెట్టిన తర్వాత చాలామంది కొత్త క్యాబినెట్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు అనేటువంటి డిస్కషన్ జరిగింది అంటే బాగా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తారో ఏంటో అనేటువంటి చర్చ కూడా పార్టీలో జరిగింది కొంతమంది పొలిటికల్గా చైతన్యం ఉన్నటువంటి వారి మధ్యలో కూడా జరిగింది సో క్యాబినెట్ మా విస్తరణ జరిగిపోయింది నేను ప్రమాణ స్వీకారం జరిగిపోయి ఇంటికి వచ్చాం మధ్యాహ్నం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి గారు కలవడానికి సమయం ఇచ్చారు నేను బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి సార్ దగ్గరికి కానీ బయలుదేరుతుంటే ఎవరో వచ్చి ఐటీ మినిస్టర్ ఐటీ అనౌన్స్ చేశారు మనకి ఐటీ మినిస్టర్ ఐటీ ఒకటి ఇచ్చారేమో అని చెప్పి అని అనుకున్నాను సో ఐటీతో పాటు ఇండస్ట్రీసు ఇన్వెస్ట్మెంట్ కామర్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఫైబర్ నెట్ ఇవన్నీ దగ్గర ఐదు ఆరు పోర్ట్ఫోలియోస్ పెట్టడం జరిగింది చెప్తే నేను అక్కడి నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన సార్ ఎంత పెద్ద పోర్ట్ఫోలియో లేదు నువ్వు చేస్తావు నువ్వు డైరెక్ట్ డెఫినెట్గా చేస్తావు వెళ్ళి యువర్ కేపబుల్ అని చెప్పి అన్నారు ఆయన అంత నమ్మకం మన మీద పెట్టుకున్నప్పుడు మనలో మనకు అంటే మీరు అన్నట్టు వాస్తవంగా మనకి మన ఏజ్ ఫ్యాక్టరో లేకపోతే మనకున్న ఎక్స్పీరియన్స్ మనకున్నటువంటి దీంట్లోనో అందులోనే రాష్ట్రానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు రాష్ట్రానికి రెవెన్యూ క్రియేట్ చేసేటువంటి పోర్ట్ఫోలియో నాది అంటే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ లేదా అన్ని రకాలుగా ఎకనామికల్గా మనల్ని స్ట్రంగ్ రాష్ట్రానికి స్ట్రంగ్న్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో మనం ఆయన ఇచ్చినటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్ని లిఫ్ట్ చేసేటువంటి పోర్ట్ఫోలియో మన సో దీన్ని ఏ మేరకు మనం చేస్తామనేటువంటి ఆ పది నిమిషాల డిస్కషన్లో ఆ టైం ట్రావెలింగ్ టైంలో చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చేయగలవు అంటే ఆయన అన్న తర్వాత మనకి ఇంకేం అడ్డువా ఉంటుంది సో డెఫినెట్గా మనం చేయగలుగుతాం మన మీద అంటే సహజంగా మనం ఎదుటి గుర్తించి వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని మనం గుర్తించాలనేటువంటిది అంటుంటారు పెద్ద సో ఆ రకంగా మనల్ని ఆయన గుర్తించారు డెఫినెట్గా మనం చేయగలుగుతాం అనేటువంటి నమ్మకం ఆయన మాటల్లో కుదిరింది తర్వాత నిన్న టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా సో ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఏదన్నా సరే అమర్ ఉంటాడు మీకు అసిస్టెన్స్ కోసం అమర్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి మిగిలినటువంటి మంత్రులు లే మిగిలినటువంటి పోర్ట్ఫోలియోస్ దగ్గర ఏదైనా పనులు ఉంటే వారి దగ్గరికి జనం వెళ్తుంటారు కానీ నా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలంటే నేను ఇంట్లో కూర్చొని నేను ఆఫీస్లో కూర్చొని రండి బాబు అని అంటే ఎవరు డబ్బులు పెట్టేవాడు ఎందుకు వస్తాడు సో మన రాష్ట్రం తాలూకా ప్రయోజనాలు మన రాష్ట్రంకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మనకు ఉన్నటువంటి మన ప్రాంతంతో ఉన్నటువంటి విశిష్టతలు ఇవన్నీ కూడా వెళ్ళి మీలాంటి 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 ఒక ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే మీ దగ్గరికి వచ్చి మా రాష్ట్రానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి లేదా ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీ కనెక్టివిటీస్ ఉన్నాయి మీలాంటి వాళ్ళు వచ్చి మా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే తప్ప రాష్ట్రానికి ఎవరు వంద కోట్లో వెయ్యి కోట్లో పెట్టుబడులు పెట్టాలంటే వస్తారు సో ఆ ఇది అమర్ అని చెప్పి అమర్ని పెట్టడం జరిగింది మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాడు మీరు మీ దగ్గరికి వచ్చి అయ ఏ రకమైనటువంటి ఈగోస్ లేకుండా మీ దగ్గరకు వచ్చి పనిచేస్తాడు మీకు ఏ అవసరం కావాలన్నా సరే అమరు అన్నటువంటి మాట ఆ రోజు స్టార్ట్ అవ్వాలతో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు సో అప్పుడు నేను మొదటి నుంచి అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది మిగిలినటువంటి ఇరవై నాలుగు పోర్ట్ఫోలియో ఒక ఎత్తు నాదో పోర్ట్ఫోలియో ఒక ఎత్తు నేను నలుగురు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ రాష్ట్రాన్ని మార్కెట్ చేయాలి రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ప్రజలకు చెప్పాలి తద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి రాష్ట్రం తాలూకా ఎకనామికల్ గ్రోత్ని పెంచాలి నాలుగు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి దానికోసం పనిచేయడం జరుగుతుంది డెఫినెట్గా రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి పూర్తిగా ఆశిస్తున్నాం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రకమైనటువంటి గ్రోత్ రాష్ట్రానికి ఉంటుందని చెప్పి భావిస్తున్నాం ఇంతవరకు రాష్ట్రానికి ఏ భారీ పరిశ్రమ రాలేదని విపక్షాలు ఒకవైపు ఆరోపణ చేస్తున్నాయి మీరు మంత్రి అయిన తర్వాత ఈ నాలుగు నెలల్లో మీరు ఒకసారి దావోస్ పర్యటనకు కూడా వచ్చారు అసలు ఇంతవరకు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఏమన్నా పరిశ్రమలు వస్తే మా వాళ్ళు వచ్చాయంటారు ఏమి రాకపోతే ఏమీ లేకపోతే మీరు తేలేదని అనేటువంటి మాట సహజంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాట గడిచినటువంటి మూడు సంవత్సరాలు మీకు తెలుసు బహుశా ఈ మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్న పరిస్థితుల్లో అయిపోయినటువంటి సందర్భాలు కానీ లేదా ప్రపంచం అంతా కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి సందర్భాల్లో బయట నుంచి రావాల్సినటువంటి ఇన్వెస్టర్స్ ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల నాకు రాకపోవడం కానీ ఓవరాల్గా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది ఏ రకంగా ఒక ఫార్మా ఫార్మాసిటికల్కి సంబంధించినటువంటి ఈ వ్యాక్సినేషన్స్ కానీ లేదా ఈ అదర్ మెడిసిన్స్ సంబంధించినటువంటిది కాకపోయినా మిగిలినటువంటివన్నీ కూడా ఏ రకంగా స్టాల్ అయినటువంటిది మనం అందరం కూడా చూసాం అయినప్పటికీ గడిచినటువంటి మూడు సంవత్సరాల్లో దాదాపు ముప్పై వేల ఎంఎస్ఎంఈస్ ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటైనాయి దాదాపు లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు మేరకు ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తూ ఇరవై ఏడు వేలు ఎంఎస్ఎంఈస్ని మనం తీసుకురాగలిగేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం దాంతోపాటు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి కానీ లేదా మీడియం ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి కానీ ఇవన్నీ మీరు తీసుకుంటే దాదాపు నలభై ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో రావడం ఇంకా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కలిపి దాదాపు తొంభై వేల కోట్లు ఇవన్నీ కూడా గడిచినటువంటి యొకోహోమాకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు స్టాటిస్టిక్స్ మొత్తం కూడా చెప్పడం జరిగింది సో దాంతోపాటు రానటువంటి కాలంలో ఇప్పుడు నిన్నే కేంద్ర ప్రభుత్వం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఈరోజు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి గ్రాంట్ ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చూసాం దాదాపు పదిహేడు రాష్ట్రాలు దాంట్లో పోటీ పడితే అందులో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్కే దానికి అదృష్టం దక్కింది దానికి కావాల్సినటువంటి పాలసీస్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ కానీ లేదా మనకు ఉన్నటువంటి పాలసీస్ కానీ లేదా మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానీ ఇవన్నీ కూడా మనం షోకేస్ చేసేటువంటి కార్యక్రమం చేసాం పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశంలో మన ఒక్క రాష్ట్రానికే ఆ అర్హత దక్కింది సో ఇవన్నీ తద్వారా రేపు దా దాంట్లో పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి కొత్తగా మూడు పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రామయ్యపట్నం మొన్న ఫౌండేషన్ ఇస్తాం బావన్పాడుకి సంబంధించి రీసెంట్గా కోర్టు క్లియరెన్స్ వచ్చింది అది కూడా మరో పదిహేను ఇరవై రోజుల్లో మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం భావనపాడు మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అక్కడ దాంతోపాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం జరుగుతాయి సో ఇవన్నీ కూడా పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ లేదా మనకు ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ అగ్రికల్చర్ బేస్డ్ డెవలప్మెంట్ కానీ మనకు ఉన్నటువంటి టెక్స్టైల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ ఫుట్వేర్ బేస్డ్ ఇండస్ట్రీస్ మొన్నే ఇనగలూరు మన చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్తో పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటిది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది రేపు మొన్నే దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ కల్లా కంపెనీ ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నాం మొన్న యోకోహోమా అనేటువంటి కంపెనీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మొదలు పెట్టాం మొన్న ఓపెన్ చేసాం దగ్గర పదమూడు వందల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇవన్నీ మచ్చికి చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇలాగ ఇవన్నీ ఏది చేసినా సరే ఇంకా ఏం కావాలి ఏం రావాలి ఏం తేవట్లేదు ఏమన్నా వస్తేనేమో దాని మీద లెటర్లు రాస్తారు నిన్న చూసాం బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటిది మనకి రాష్ట్రానికి అడ్వాంటేజ్ వస్తే దాని మీద మాకు పొల్యూషన్ వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ లీడర్సు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు ఎటు ఎటువైపు వెళ్తుంది అసలు అసలు ఆలోచన విధానం ఏంటి అంటే ఈ రాష్ట్రానికి ఏది మంచి జరగకూడదు ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పారిశ్రామిక ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది జరగకూడదు అనేటువంటిది ప్రతిపక్షాల తాలూకు తాపత్రయం సో వారు చేసేటువంటి ప్రచారాన్ని బహుశా ప్రజలు నమ్ముతారని నేనైతే అనుకోవట్లేదు కానీ జరగాల్సినటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బై వర్చ్యూ మనకున్నటువంటి లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంతోపాటు ఒక మంచి లీడర్షిప్ అనేటువంటిది ఈ రాష్ట్రం ఉంది అనేటువంటి దాంట్లోనే మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ వచ్చాం సో ఇవన్నీ కూడా మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటిది ముందుకు తీసుకెళ్తుంది దాంతోపాటు ఐటీకి విశాఖపట్నం ఒక మేజర్ హబ్గా రేపు ఉంది ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు విశాఖపట్నం రాబోతున్నాయి ఇప్పటికే డబ్ల్యూఎన్ఎస్ అనేటువంటి సంస్థ మరో మూడు వేల మందితో ఇప్పుడు పూర్వం ఏదైతే హెచ్ఎస్బీసీ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లో డబ్ల్యూఎన్ఎస్ సంస్థ వస్తూ ఉంది అక్కడ మూడు వేల మంది ఎంప్లాయీస్ రాబోతున్నారు ఈ ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు ఐటీ గ్రోత్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీస్ విశాఖపట్నంతో పాటు తిరుపతి కానీ విజయవాడ కానీ ఇటువంటి సిటీస్ ఉన్నాయి వీటి దగ్గర ఇండస్ట్రియల్తో పాటు ఐటీ గ్రోత్ కూడా అనేటువంటిది కూడా నడుస్తుంది డెఫినెట్గా పారిశ్రామికంగా రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ని అన్నింటిని కూడా ఉపయోగిస్తాం అన్ని రకాలుగా దీన్ని సద్వినియోగం చేసుకుంటాం రాష్ట్రానికి ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి వెనకడు వేసేటువంటి ప్రసక్తే ఉండదు కానీ ఇంకా మీ చేతిలో దాదాపుగా ఇరవై నెలలు మాత్రమే టైం ఉంది టైం చాలా తక్కువ ఉంది ఎన్ని పరిశ్రమలు ఈలో మనకి ఎంత మ్యాక్సిమం మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అనేటువంటి దాని మీద మనం చేస్తాం మొన్న దావోస్ వెళ్ళినప్పుడు ఎనర్జీ బేస్డ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి దాంట్లో దగ్గర లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎంవోయిస్ చేసుకున్నాం ఇప్పటికే ఒక ఇరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించి మనం క్యాబినెట్ అందులో ఏదైతే మేము ఎంవోయిస్ చేసుకున్నామో దానికి రియలైజేషన్ కూడా జరగాలి కదా పేరుకి ఎంవోయిల్ చేసుకొని పేరుకి గొప్పలు చెప్పుకునేటువంటి ఆలోచన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి లేదు చేసినటువంటి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన ఇరవై వేల కోట్లకు సంబంధించినటువంటి క్యాబినెట్ డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది వాటిని కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వస్తున్నాం ఎంత టైం ఉన్నా మనం తీసుకునేటువంటి ఒక ముందడుగు అనేటువంటిది వెయ్యాలి దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి తీసుకుని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి ఆహర్నసులు కష్టపడేటువంటి కార్యక్రమం చేస్తాం ఎంత మనం ఎంత కాలం చేసాం అనేటువంటి దానికన్నా ఎంత మేలు చేసాం ఎంత మేలు చేయగలిగాం రాష్ట్రానికి మన పోర్టుఫోలియో ధర అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి వెనకడుగు వేయకుండా మేజర్గా మనకు ఉన్నటువంటి అవకాశాన్ని పేరుకి అన్ని ఇండస్ట్రీస్ని వెళ్ళి టచ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు మన రాష్ట్రానికి మన రాష్ట్రంకు ఉన్నటువంటి పరిస్థితులకి బేస్ చేసుకొని ఏ ఇండస్ట్రీకి ఈ రాష్ట్రం అవకాశం అనువుగా ఉంటుంది అనేటువంటి దాన్నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఆ ఫోకస్ చేసినటువంటి ఇండస్ట్రీస్ని డెఫినెట్గా తీసుకొని వచ్చి ఇక్కడ గ్రౌండ్ చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం మీరేమో విపక్షాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయన్నారు కొంతమంది నేతలపై కూడా నిన్న చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు దేశ బహిష్కరణ చేయాలి అని చెప్పేసి ఎందుకని అంత తీవ్రంగా సి ఇప్పుడు మనం నేను ఈ ఊర్లో పుట్టి పెరిగా ఈ ఊరికి ఏదైనా మంచి జరిగితే ఎవరు మంచి చేసినా మనం దాన్ని స్వాగతించాల్సినటువంటి యనమల రామకృష్ణ గారు ఆ జిల్లాలో పుట్టి పెరిగి ఆ జిల్లాలో దాదాపు ఎనభై మూడు నుంచి ఆయన అనేక సందర్భాల్లో మంత్రిగా పనిచేసి ఆ జిల్లాకి కనీసం ఆయన చే ఆయన చేసింది ఏదన్నా చెప్పనండి ఆ జిల్లాకు ఆయన ఏం చేసేటో చెప్పనండి ఈరోజు అటువంటిది ఒక బల్గ్రగ్ పార్క్ ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఇది క్రియేట్ చేస్తుంటే తద్వారా నలుగురు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే పొల్యూషన్ అనేటువంటిది ఏ నామ్స్ లేకుండా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది అండి లేదా సెంట్రల్ గవర్నమెంట్ బల్డ్రగ్ పార్క్ ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తెలియదా ఏ నామ్స్ ఫామ్ ఫాలో అవ్వాలో ఏ నామ్స్ ఫాలో అయితే మనం ఈ ఈ బల్డ్రగ్ పార్క్ మన పర్మిషన్స్ ఇవ్వాలన్నది సెంట్రల్ గవర్నమెంట్ తెలీదా వీళ్ళు మేధావితనం వీళ్ళు సొంతంగా మా అంత మేధావి ప్రపంచంలో లేడు అనుకుని ఫీల్ అయ్యేటువంటి రకం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా సో ఈరోజు ఒక పక్క ఏమో ఏదన్నా వస్తేనేమో మా వాళ్ళు వచ్చిందంటారు ఏదన్నా మేము తెస్తేనేమో దాని మీద లేఖలు రాసేటువంటి కార్యక్రమం చేస్తారు సో ఈ రకమైనటువంటి మైండ్ సెట్ అంటే తద్వారా ఆ ప్రాంతానికి మంచి జరిగితే లేదా ఈ రాష్ట్రానికి మంచి జరిగితే ఎందుకు పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వాలనేటువంటి బాధలు కనబడతా ఉంది అంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ రాష్ట్రంలో పదవులు అనుభవించి రాష్ట్రానికి ఏమి చేయకపోగా అనేక సందర్భాల్లో రాజకీయంగా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు రాజకీయంగా పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతానికి మంచి జరుగుతుంటే ఇటువంటి విషం కక్కేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏం చేస్తాం సహజంగా ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి బహిష్కరించాలి ఇటువంటి వ్యక్తుల్ని దానికి వెనకాతల చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేకుండా లేఖలు రాస్తాడైనా సో ఇటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉండడం అనేటువంటిది రాష్ట్రం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా బహిష్కరించాలని హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ లీడర్షిప్లో ఆయన పనిచేస్తున్నాడు మరి ఆయన చెప్పకుండా ఈయన లేఖ రాస్తాడని అనుకోవాలి మనం అమాయకులు మనం ఏమన్నా అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఒక రకంగా విపక్షాలు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నుంచి వీళ్ళు అధికారంలో ఉంటేనే మేము అధికారంలో ఉంటేనే ఏదన్నా జరగాలి మేము అధికారంలో ఉంటేనే మాకు మంచి జరగాలి మేము అధికారంలో మేమే ఉండాలి ఇంకా పోనీ అధికారంలో ఉన్నప్పుడు నలుగురికి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు అధికారంలో ఉన్నంతకాలం మేము బాగుండాలి మాతో పాటు ఉన్నటువంటి మా నాయకులు మా పార్లమెంట్ సభ్యులు లేదా మా శాసనసభ్యులు అనుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి చూడలేకపోతున్నారు ఎప్పుడు కూడా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి లేదా విశాఖపట్నం లాంటి సిటీ స్థాలకు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి లేదా ఏ పరిశ్రమలు రాట్లేదు అనేటువంటి ప్రచారం చేయాలి లేదా ఏ పరిశ్రమలు ఇక్కడ రావద్దు పెట్టద్దు అనేటువంటి ప్రచారం చేయాలనేటువంటి దాంట్లోనే వాళ్ళు తలమునుకులై ఉన్నారు సో ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించడం అనేటువంటిది ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం మూడు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలు మానేసి సొంత ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో దేశంలో ఉండడం అనేటువంటిది అనవసరం నా తాలూకు ఉద్దేశం అంటే అమర్ గారిని కొన్నిసార్లు చూస్తుంటే ఇంకా కుర్రతనపు ఛాయలు పోలేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఈ మాట ఎందుకన్నానంటే మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ వాటిల్లో చాలా సరదాగా డాన్సేస్తారు ఉంటారు ఏదో ఒక సందర్భంలో తప్పక వేయాల్సి వచ్చింది అట్లనే అంటే ఏదైనా మిస్ అవుతున్నాను నేను ఎందుకంటే ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటారు ఇండస్ట్రీస్ పరిశ్రమలు పెట్టుబడులు కోసం వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా మీకు అనిపించిందా సో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ టైం మేనేజ్మెంట్ సో మనం మన ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి టైం అనేటువంటిది మన చేతిలో ఉంటుంది సో అది మనం అడ్జస్ట్ చేసుకుంటే డెఫినెట్గా అది మిస్ అవుతామని నేనైతే అనుకోను కానీ మ్యాక్సిమం అంటే ఇప్పుడు జనరల్గా పిల్లలు చిన్న నేను నా చిన్న నాకు ఆల్మోస్ట్ ఐదు ఆరు సంవత్సరాల వయసులో మా నాన్న కూడా మినిస్టర్గా ఉండేవారు నేను నాకు నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ఎమ్మెల్యే నేను ఐదు ఆరు సంవత్సరాల వయసులో ఆయన మంత్రిగా పనిచేశారు మాతో పాటు కలిసి స్పెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఎక్కువ లేవు ఎందుకంటే ఆల్మోస్ట్ బిజీగా పొలిటికల్ అప్పట్లో కానీ కనీసం ఇప్పుడు అంటే ఎక్కడ ఉన్నా సరే ఫోన్లో మాట్లాడుకునేటువంటి అవకాశం లేకపోతే వాట్సాప్లో వీడియో కాల్ చేసుకొని చూసుకునేటువంటి అవకాశం ఉంది మేము మా చిన్నప్పుడు నాన్న మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుగా ఉన్నప్పుడు అవకాశం కూడా లేదు సో ఆ అటాచ్మెంట్ అనేటువంటిది కూడా మేము ఏ రకంగా మిస్ అయ్యాం అనేటువంటిది మాకు తెలుస్తుంది సో అది నా పిల్లలు మిస్ అవ్వకూడదు అనేటువంటిది నా అభిప్రాయం సో దానికోసం నేను పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ లేకపోతే అమ్మ అందరం కూడా ఎప్పటికప్పుడు నేను నా టైం మేనేజ్మెంట్ అనేటువంటిది నా వరకు చేసుకుంటున్నానని చెప్పి నేనైతే భావిస్తున్నాం బహుశా మిగిలినటువంటి అందరిలాగా ఎక్కువ టైము స్పెండ్ సాటర్డే వస్తేనో సండే వస్తేనో అందరిలాగా బయటకు వెళ్ళేటువంటి అవకాశం అది ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమం నాకు ఉన్నటువంటి షెడ్యూల్స్లో డెఫినెట్గా నా టైం మేనేజ్మెంట్ ఫ్యామిలీ కూడా చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్స్ కోవిడ్ వల్ల ఇంకొంత ఇంట్లో ఎక్కువ సమయం ఉండేటువంటి అవకాశం కూడా దొరికింది అయితే విపక్షాలు కూడా ఈ మధ్య మీరు ఏదో చేసిన ఒక షూట్ కోసం ఫుట్బాల్ మంత్రి ఫుట్బాల్ మంత్రి అని చెప్పేసి అన్నారు అసలు ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కాదండి ఆ ఫోటో షూట్ ఎప్పుడు మూడు సంవత్సరాల క్రితం ఉంది పోనీ ఒకవేళ నిజంగా తీయించుకున్నాను అనుకో తప్పే ఉంది చంద్రబాబు నాయుడు పల్లీకలించుకొని రెండు వేల పద్నాలుగు ఫోటోలు తీయలేదా లేకపోతే నారాలోకి సైకిల్ ఎక్కి తొక్కుతున్న ఫోటోలు తీసుకోలేదా పవన్ కళ్యాణ్ ఫోటో షూట్ తీసుకోలేదా ఇలా ఎవరు తీసుకోకుండా ఈ ఫోటోలు ఈ ఇవన్నీ పోస్టర్లో లేకపోతే ఇంకోటే వేసుకుంటున్నారా వీళ్ళు చంద్రబాబు నాయుడు ఆ మేకప్ చేసుకోకుండా లేకపోతే లోకేష్ ఆ పోజు పెట్టకుండా ఫోటోలు వచ్చేస్తాయా ఒకళ్ళు నిజంగా వాస్తవంగా అది జరిగింది ఎప్పుడు మూడున్నర సంవత్సరాల క్రితం ఎప్పుడు నా బర్త్డేకి ఎప్పుడు తీసినటువంటి ఫోటోషూట్ అది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో ఒక టూ ఇయర్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసింది నేను మంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటిది కాదు ఈ మధ్య ఇందులోనే అక్కడ దొరుకుంటుందా లేదు తిప్పుకుంటున్నారు సరే ఏదో ఒకటి మనం మనం మొహం చూపిస్తున్నారు ప్రజలకి అనేటువంటిది ఒకవేళ ఒకవేళ నిజంగా ఫోటోషూట్ తీసుకుని తప్పేంటని అడుగుతున్నా అని అడుగుతున్నా దాంట్లో ఉండి తప్పేంటని అడుగుతున్నా సో దానికి దాని ఫోటోలు తీసుకున్నాడంటే ఏదో పాపం చేసినట్టు సరే ఇంకా వాళ్ళకి ఏంటంటే ఏదో పిచ్చి వెళ్ళిపోయి ఇంకేది దొరక ఏదో అనాలని చెప్పి ఇచ్చేస్తాను అంటే గతంలో కూడా ఇట్లానే పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటో మీద కూడా రచ్చాను మనం ఆ రోజు ఆ రోజునే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది నేను పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలని తర్వాత నా కుటుంబం సభ్యుల్ని తీసుకుని వచ్చి నా తల్లిని లేకపోతే నా నా భార్యని నా చెల్లెల్ని మా అక్కని అందరినీ తీసుకుని వచ్చి ఫోటోలు పెట్టి నోట్కి వచ్చినటువంటి కామెంట్స్ చేసి నోట్కి వచ్చినటువంటి పోస్టులు పెట్టారు సో అటువంటి పెట్టినప్పుడు నేనెందుకు తేనెందుకు నేనేం తక్కువ తినను ఆయన రెండు దగ్గర పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి నేను ఒక దగ్గర పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిని నాకు ఆయనకి ఆయన బహుశా సినిమాల్లో హీరో అయ్యి ఉండొచ్చు పొలిటికల్గా ఈజ్ జీరో ప్రజలు మనల్ని పొందనటువంటి వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం చేస్తానని చెప్పానంటే సరే ఏదేమైనప్పటికీ సినిమాల్లో ఆయనకి స్టార్ అయ్యి ఉండొచ్చు కానీ పొలిటికల్గా వచ్చి మమ్మల్ని విమర్శించి కుటుంబాలను రోడ్ల మీద తీసుకుని వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతాం ఇప్పుడు వైసీపీలో చాలామందిలో ఒక టెన్షన్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సర్వేలు చేయిస్తున్నారు నియోజకవర్గాల వారిగా ఈ సర్వేల్లో దాదాపు సిక్స్టీ ఎమ్మెల్యేస్ని కానీ మినిస్టర్స్ని కానీ మొత్తం టోటల్లీ సిక్స్టీ వీళ్ళని మారుస్తున్నారు అని చెప్పేసి ఒక ఇది వస్తుంది దీంట్లో వాస్తవం ఏమైనా ఉందా వాస్తవం క్లియర్గా చెప్పారు అందులోనేమి అనుమానం ఏం లేదు అందులో చెప్పింది ఏంటంటే మళ్ళీ నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వేస్ ఎప్పటికప్పుడు చేస్తాం గడప గడప కార్యక్రమంలో మీరు సీరియస్గా పాల్ పాలుపంచుకోండి ప్రతి ఇంటికి వెళ్ళండి నేను మళ్ళీ ఎన్నికల్లో వచ్చే సమయానికి అందరికీ అన్ని నియోజకవర్గాలు సర్వే చేస్తాను మీరు గెలుస్తారనుకుంటే సీట్ ఇస్తాను లేకపోతే పక్కన పెడతాను అందులో ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ రోజు నన్ను అడగొద్దు కూడా అనేటువంటిది మాట క్లియర్గా చెప్పారు అందులో కన్ఫ్యూజన్ ఏముంది అరవై సీట్లు అవ్వచ్చు యాభై సీట్లు అవ్వచ్చు వంద సీట్లు అవ్వచ్చు ఎన్నైనా అవ్వచ్చు మనం మన స్ట్రెంగ్స్ మన లోకల్గా మనం ఆ మన్నలు ప్రజల దగ్గర పొందామా లేదా ప్రజలకి అందుబాటులో ఉంటున్నామా లేదా ప్రజలకు మంచి చేస్తున్నామా లేదా మనం చేసినటువంటి మనం ఉన్నటువంటి మా లీడర్షిప్ని మనం నిలబెట్టుకుంటున్నాం లేదా అనేటువంటిది ఇట్ ఆల్ డిపెండ్స్ రేపు ఏదన్నా ప్రజాస్వామ్యంలో కదా నలుగురు మనల్ని యాక్సెప్ట్ చేస్తేనే రేపు మళ్ళీ మనం గెలుస్తాం అయితే అమర్ గారి కొత్త నియోజకవర్గాన్ని ఎత్తుతున్నారు ఎందుకు ఎతకాలి నేను ఎందుకు ఎతకాలి ఆయన చెప్పింది ఏంటంటే మీ మీ నియోజకవర్గాల్లో సర్వే చేస్తాం సర్వే చేసి మీరు మీకు అనుకుంటే ఇస్తాను లేకపోతే ఏమన్నా అన్నాడు సో దాన్ని ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సార్ పెట్టినటువంటి మూడో నాలుగో సర్వే టీమ్స్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు అందులో వస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే చేస్తాం ఇంత బిజీ షెడ్యూల్ ఉంటుంది మీకు చిన్న చిన్న పిల్లలు నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ సెవెన్ అండ్ ఫోర్ చిన్న పిల్లలు వాళ్ళు ఎప్పుడు డాడీ డాడీ ఆ వీడియో కాల్లో కూడా డాడీ ఎప్పుడు వస్తావు డాడీ అని చెప్పేసి కానీ ఇట్లా ఎప్పుడు ఎక్కడో దూరంగా ఉంటారు అప్పుడు ఫీల్ అవ్వలేదా ఎందుకు వచ్చాను పాలిటిక్స్ అట్లా ఇప్పుడు ఏదన్నా ఇట్ ఆల్ డిపెండ్స్ అండి మనం మన నచ్చిన ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు ఫీల్ అవుతాం ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలనేటువంటి మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు నేను మిస్ అయ్యాను మా డాడీని కానీ సే అందుకని అంటున్నా సో నేను ఐ విల్ గివ్ టైం టైం మేనేజ్మెంట్ అనేటువంటి దాంట్లో నా ఫ్యామిలీకి నేను ఇవ్వాల్సినటువంటి టైం ఇస్తాను అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు కానీ మిగిలినటువంటి వారితో కంపేర్ చేసుకుంటే బహుశా తక్కువ ఉండొచ్చు కానీ పిల్లలు కూడా తను కానీ లేకపోతే అమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటారు ఇంట్లో ఎప్పుడు జనం ఉంటారు కాబట్టి అలిగిడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి జనరల్ ఇదిగా వెళ్ళిపోతుంటుంది సో నేను ఇవ్వాల్సినటువంటి టైం ఇస్తుంటాను మనం ఈ ప్రొఫెషన్ని మనం ఎంపిక చేసుకున్న తర్వాత ఇంకవన్నీ మనం పెట్టుకొని ఆ ఎమోషన్స్కి మన కనెక్ట్ అయి సెంటిమెంట్స్కి కనెక్ట్ అంటే మనం చేయాల్సినటువంటి మన ప్రొఫెషన్కి న్యాయం చేసేటువంటి ప్రసక్తి మిస్ అయిపోతాం సో మనం మన ఈ ప్రొఫెషన్ ఎంచుకున్న తర్వాత డెఫినెట్గా మనం దానికి చేయాలి కొన్ని సాక్రిఫైస్ చేయాలి దాంట్లో ఇబ్బంది ఉండొచ్చు కానీ మనం ఇవ్వాల్సినటువంటి టైము అనేటువంటిది మన టైం అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకో ఇట్ ఆల్ డిపెండ్స్ బహుశా అవసరం అయితే ఒక గంట లేటు పడుకో లేదా ప్రోగ్రామ్ని ఒక గంట అటు ఇటు అడ్జస్ట్ చేసుకో లేకపోతే ఆల్కి ఇవ్వాల్సినటువంటి టైము సో ఇవన్నీ కూడా ఇటు ఆల్ మన టైం మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాం ఓకే అమర్ గారు మొత్తానికి చాలా విషయాలు మాతో చర్చించారు మీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్